మీరు కూడా టైలరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీ వ్యాపారాన్ని ఎక్కడ ప్రారంభిస్తే బాగుంటుందన్నది మీ గ్రామం యొక్క సైజు పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీది చిన్న గ్రామం అయితే మీరు మీ ఇంటి వద్దనే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అలా కాకుండా మీది పెద్ద గ్రామం అయినట్లయితే మీరు మీ గ్రామస్తులకు అందుబాటులో ఉండే ప్రదేశంలో, అంటే మార్కెట్ ప్రదేశంలో కానీ లేదా సెంటర్లో కానీ వ్యాపారాన్ని ప్రారంభిస్తే బాగా జరిగే అవకాశం ఉంటుంది. టైలరింగ్ షాపులను పలు విధాలుగా ప్రారంభించవచ్చు. ఒకటి, ఈ విధంగా ఇంటి వద్దనే కుట్టు మిషన్లను పెట్టుకొని వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. రెండు, ఇక్కడ కనిపిస్తున్నట్లుగా ఒక రేకుల షెడ్డుని కానీ లేదా ఒక బంకుని కానీ తయారు చేయించుకొని అందులో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇటువంటి బంకులను తయారు చేయించుకోవడానికి సైజులను బట్టి 25,000 నుండి 40,000 వరకు ఖర్చు రావచ్చు. మూడు, ఈ విధంగా ఒక షాపును అద్దెకు తీసుకొని అందులో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. చిన్న గ్రామాలలో ఎక్కువగా ఇంటి వద్దనే టైలరింగ్ వ్యాపారాన్ని చేస్తారు. పెద్ద గ్రామాలలో ఎక్కువగా షాపులో కానీ లేదా బంకులో కానీ వ్యాపారాన్ని జరుపుతారు. జెంట్స్ టైలర్లకు రెండు రకాల మిషన్లు అవసరం ఉంటాయి. ఒకటి ఓవర్లాక్ మెషిన్, మరొకటి కుట్టు మెషిన్. ఈ రెండింటికి కలిపి మంచి కంపెనీ మిషన్ల కొరకు 15,000 నుండి 20,000 వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది. అదేవిధంగా లేడీస్ టైలర్లకు కూడా రెండు రకాల మిషన్లు అవసరం ఉంటాయి. ఒకటి మామూలు కుట్టు మిషను, రెండవది జిగ్జాగ్ మిషన్. ఈ రెండింటి కొరకు కూడా మంచి కంపెనీ మిషన్ల కొరకు 15,000 నుండి 20,000 రూపాయల వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది. ఈ మెషిన్ల యొక్క మెయింటెనెన్స్ కోసం ప్రతిరోజుకు ఒక్కో దానికి 20 రూపాయల వరకు ఖర్చు రావచ్చు. సంవత్సరానికి ఒకసారి 1,000 రూపాయల వరకు రిపేర్ కొరకు ఖర్చు అవ్వచ్చు. మంచి కంపెనీ మిషన్ను తీసుకోవడం ద్వారా ఈ రిపేర్ పైన పెట్టేటటువంటి ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇవి టైలరింగ్ వ్యాపారానికి సంబంధించిన మెషీన్ల యొక్క వివరాలు. టైలరింగ్ ట్రైనింగ్ని పలు చోట్లలో తీసుకోవచ్చును. కొన్ని చోట్లలో ఉచితంగా శిక్షణ లభిస్తుంది. ఉదాహరణకు గవర్నమెంట్ వారి దగ్గర కానీ లేదా కొంతమంది ఎన్జిఓలు శిక్షణను ఉచితంగా ఇస్తారు. ఇలా ఉచితంగా శిక్షణ ఇచ్చే శిబిరాలలో 2 నుంచి 3 నెలల వరకు శిక్షణ ఇస్తారు. అలా కాకుండా మీరు మీ గ్రామంలోనే శిక్షణ పొందాలి అనుకుంటే మీ గ్రామంలోని మంచి పనితనం వచ్చినటువంటి టైలర్ దగ్గరికి వెళ్ళి అతని వద్ద శిక్షణ పొందవచ్చును. కాకపోతే అతనికి కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మీ గ్రామంలోని టైలర్ల వద్ద శిక్షణ తీసుకోవడం ద్వారా మీకు పని పూర్తిగా వచ్చేంత వరకు శిక్షణ పొందవచ్చును. అంతేకాకుండా వ్యాపారం గురించి బాగా తెలుసుకోవచ్చును కూడా. టైలరింగ్ వ్యాపారస్తులకు వచ్చే అన్నిటికంటే పెద్ద సమస్య చెప్పినటువంటి టైంకి డ్రెస్సులను కుట్టి అందజేయలేకపోవడం. ఇలా టైంకి అందజేయకపోవడం వల్ల కస్టమర్లు మరలా మీ వద్దకు తిరిగి వచ్చే అవకాశం తక్కువ అయిపోతుంది. కస్టమర్లను ఆకర్షించడానికి అన్నిటికంటే ముఖ్యమైనది పనితనం. మీ పనితనం గనక అందరికంటే బాగున్నట్లయితే మీ పరిసర ప్రాంతాలలో ఎంతమంది కొత్తగా వ్యాపారం పెట్టినా కస్టమర్లు మీ వద్దకే వస్తారు. అందుకోసం మీరు కొత్త కొత్త డిజైన్లను, ఎక్కువ వెరైటీలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. మీ షాప్లో ఈ విధంగా మీరు ఏమేమి డిజైన్లు అయితే కుడతారో వాటికి సంబంధించిన ఫోటోలను పెట్టడం ద్వారా కస్టమర్లను ఆకర్షించవచ్చు. మీరు సాధారణంగా కుట్టేటటువంటి వాటితో పాటుగా క్యారీ బ్యాగ్స్ని, స్కూల్ డ్రెస్సులను, స్కూల్ బ్యాగ్లను, దోమతెరలను, అలాగే పంటలు నేల మీద వేయడానికి ఉపయోగించే సూపర్ సంచిల పట్టాలను, దిండ్లను మొదలగు వాటిని తయారు చేయడం ద్వారా అమ్మకాలను పెంచుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా కేవలం పండుగలప్పుడు మాత్రమే కాకుండా సంవత్సరం పొడుగునా పని ఉండే అవకాశం ఉంటుంది.